నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కలశాలతో తయారు చేసిన వినాయకుడు అందరిని ఆకర్షిస్తున్నాడు. వర్ణి చౌరస్తాలో భక్త హిందూ యూత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం గణేష్ మండపం ఏర్పాటు చేస్తున్నారు. ఏటా ఏదో ఒక రూపంలో వెరైటీగా వినాయకుడిని ప్రతిష్ఠిస్తున్నారు. ఈసారి 52 అడుగుల భారీ మట్టి విగ్రహం ప్రతిష్ఠించారు. ప్రత్యేకంగా ఉండేందుకు కలశాలతో విగ్రహాన్ని తయారు చేశారు. దీనిపై మరింత సమాచారం రజనీకాంత్ అందిస్తారు. గణేష్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వీధి వీధికి వాడవాడకి గణనాథుని ప్రతిష్ఠించి కొలుస్తున్నారు భక్తులంతా కూడా. ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరంలో ఉన్నాం. నిజామాబాద్ నగరంలోని కిల్లా వర్ణి రోడ్ ఈ కిల్లా ప్రాంతాల్లో ప్రత్యేకమైనటువంటి గణపతుల్ని ఈ సంవత్సరం మండపాల్లో ప్రతిష్ఠించారు. మనం చూస్తున్నటువంటి ఈ విగ్రహం ఏదైతే ఉంది పూర్తిగా కలశాలతో తయారు చేయబడింది. ఇది భక్త హిందూ యూత్ ఆధ్వర్యంలో ఈ యొక్క గణేష్ మండపాన్ని ఏర్పాటు చేశారు. వీరంతా కూడా ప్రతి సంవత్సరం గత కొన్నేళ్ళుగా ప్రతి సంవత్సరం మండపాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకమైనటువంటి గణనాథుని ఇక్కడ ప్రతిష్ఠిస్తున్నారు. చూపర్లను భక్తులను ఆకట్టుకునే విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి వినాయక విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం పూర్తిగా కలశాలతో తయారు చేయబడినటువంటి వినాయక విగ్రహాన్ని మనం చూస్తున్నాం. అందులోనే ఇది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వినాయక విగ్రహంగా మనకు చూడడానికి కనిపిస్తుంది. చూడొచ్చు కలశాలతో తయారు చేసినటువంటి వినాయక విగ్రహం. మాట్లాడదాం, భక్తులు వచ్చిండ్రు. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చింది? ఎట్లా ఉంది గణపతి? చాలా బాగుంది. ఈ సంవత్సరం కొత్త కొత్త గణపతులు కనిపిస్తున్నాయి. ఏమేం చూసారు? ఊర్లో ఉన్నవి చూసాము, తర్వాత ఇదే చూసాము. చాలా బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు? వర్ణి నుంచి. ఎట్లా ఉంది గణపతి? చాలా బాగుంది, కొత్తగా కనిపిస్తుంది, ఎప్పుడు చూడలేదు ఇలాగా, చాలా బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సత్యనారాయణపురం వర్ణి నుంచి. లాస్ట్ టైం ఏమో మన గంటలతో చేశారు, ఈసారి ఏమో కలశాలతో చేశారు. ప్రతిసారి చాలా ఇంత కొత్తగా చూడడానికి బాగుంటుంది, ప్రతిసారి వస్తుంటాం ఇక్కడ. భక్తులైతే నిజామాబాద్ నగరంతో పాటు చాలా సమీప ప్రాంతాలైనటువంటి గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి ఈ యొక్క కలశంకి సంబంధించి కలశాలతో తయారు చేసినటువంటి వినాయకుని దర్శించుకునేందుకు వీరంతా కూడా ఇక్కడికి వస్తున్నారు. ఉదయం సాయంకాలం పూజా సమయాల్లో, అంతేకాకుండా ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉన్న రోజుల్లో భక్తుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. నిర్వాహకులు ఉన్నారు, మాట్లాడదాం ఎందుకు వీరికి కలశాల గణపతి ఆలోచన వచ్చింది. ప్రతి సంవత్సరం కూడా వీరు ఒక కొత్త రకమైనటువంటి వినాయక విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. ఏంటి కారణం ఏంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా మనం చేద్దాం. చెప్పండి, ఏంటి కలశాలతో గణపతి తయారు చేయించారు, ఏంటి ఆలోచన? సార్ నమస్కారం. ఇక్కడ మేము భక్త హిందూ ఆధ్వర్యంలో గత 40 సంవత్సరాల నుంచి విగ్రహాలు ప్రతిష్టాపిస్తున్నాం. అంతకుముందు మా ఫాదర్ వాళ్ళు, దాని తర్వాత మా అన్నయ్య వాళ్ళు, తర్వాత మేము ఇలా ఒక 40 సంవత్సరాల నుంచి ప్రతిష్టాపిస్తున్నాము. మరియు అదేవిధంగా గత 8 సంవత్సరాల నుంచి మట్టి గణపతి పూజిస్తున్నాం మేము ఇక్కడ, పర్యావరణం దృష్టిలో పెట్టుకొని. అదేవిధంగా ఆ గణపతిలోని అందంగా చూపించడానికి విగ్రహం పైన ఏదో ఒకటి నమూనా ప్రత్యేకత ఉండాలని చెప్పేసి అంతకుముందు గరగత్తు చేశాము, తర్వాత కొబ్బరికాయలు, తర్వాత కాయిన్స్ తోటి, మళ్ళీ పైనాపిల్ తోటి, మళ్ళీ గజ్జలు గండెలతోటి, మరి కరోనా టైంలో మిరియాలతోటి ఈ సంవత్సరం కలశాలతోటి వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. విగ్రహం సైజ్ ఎంత, ఏంటి ఆలోచన, ఏంటి ఎన్ని కలశాలు వాడారు, ఎట్లా ఎక్కడ తయారు చేయించారు, కలశాలు ఎక్కడి నుంచి తెప్పించారు, ఆ విగ్రహాన్ని ఎవరు తయారు చేశారు, ఎవరు డిజైన్ చేశారు? ఇది టోటల్లీ ఈకో ఫ్రెండ్లీ గణపతి అండి. ఇది దాదాపు 20 అడుగుల పైనే ఉంటుంది. సో ఇది కలకత్తా కళాకారులతోటి దాదాపు 50 రోజుల నుంచి, అంటే సుమారు 2 నెలల నుంచి తయారు చేయడం జరుగుతుంది. సో ఇది కలకత్తా కళాకారులతోటి వాళ్లే మట్టి తీసుకొచ్చి, గంగా నుంచి మట్టి తీసుకొచ్చి 1580 కలశాలతోటి అలంకరించడం జరిగింది. అన్న చెప్పండి, ఎట్లా ప్రతి సంవత్సరం ఒక కొత్త వెరైటీ తీసుకొచ్చి పెడుతున్నారు, ఎట్లా భక్తుల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది? చాలా బాగుంది సార్ భక్తుల నుంచి. ప్రతి 8 సంవత్సరాల నుంచి చాలా మంది భక్తులు వస్తున్నారు ఇక్కడికి, చాలా మంచిగా ఉందని చెప్తున్నారు ఇక్కడి. పోయినసారి కూడా గంటలు గజ్జలు పెట్టాము, అప్పుడు కూడా బాగా రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు 1580 గజ్జలు పెట్టాము సార్, ఇవి కూడా బాగుందని చెప్తున్నారు భక్తులు వచ్చి. సో ఇది ఈ రకంగా కలశాలతో చేసినటువంటి గణేషుని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు దూర దూర. అమ్మ ఎక్కడి నుంచి వచ్చింది? సంతోష్ నగర్. ఎట్లా ఉందమ్మా కలశాల గణపతి? బాగుందండి. ఎవ్రీ ఇయర్ వస్తారు ఇక్కడికి? వస్తాం. ప్రతి సంవత్సరం గణపతి ఇక్కడే నిజామాబాద్ లో మొత్తం ఫేమస్ గణపతి. ఏమేమి గణపతులు చూసారు మీరు ఇక్కడ? కలశాలు కనిపిస్తున్నాయి, చెంచలు ఉండే, మిరియాలు ఉండే. ఎప్పుడు వస్తాం? నెక్స్ట్ ఇయర్ వస్తాం మేము ఇక్కడికి. వర్ణి చౌరస్తాలో ఏదైతే వినాయక మండపం ఉందో ఇక్కడ మనం చూస్తున్నాం వీడియోస్ లో, ఇదంతా కూడా పూర్తిగా కలశాలతో తయారు చేయబడినటువంటి గణపతి. 2 రకాల కలశాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ పూర్తిగా దాదాపు 1580 కలశాలు వాడినట్టుగా నిర్వాహకులు చెప్తున్నారు. కలకత్తాకు సంబంధించినటువంటి, పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించినటువంటి కళాకారులు దీన్ని దాదాపు 45 రోజుల పాటు దీని తయారీకి టైం తీసుకున్నట్టుగా చెప్తున్నారు. 45 రోజుల యొక్క పూర్తిగా గంగానది నుంచి తీసుకొచ్చినటువంటి మట్టితో ఈ యొక్క పూర్తి పర్యావరణ హితంగా ఈ యొక్క గణేష్ విగ్రహాన్ని తయారు చేశామని చెప్తున్నారు. దానికి కలశాలతో ఒక డిజైన్ రూపొందించారు. పూర్తిగా వినాయకుడిని కలశాలతో అలంకరించడంతో చూడడానికి ఆకట్టుకుంటుంది. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఒక కొత్త రకమైనటువంటి గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. అమ్మ చూసారా గణపతి, ఎట్లా అనిపిస్తుంది అమ్మ? మంచిగా.
వర్ణి చౌరస్తాలో ఏదైతే ఈ వినాయక మండపం ఉందో ఇది మనం చూస్తున్నా పూర్తిగా కలశాలతో తయారు చేయబడింది చూపల నాగట్టుకుంటుంది ఉదయం సాయంకాలం వేళ వచ్చేటువంటి భక్తులు కూడా చాలాసేపు ఇక్కడే టైం స్పెండ్ చేస్తున్నారు ఈ యొక్క ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి ప్రత్యేకంగా డిజైన్ చేయబడినటువంటి ఈ యొక్క వినాయక విగ్రహాన్ని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు ముఖ్యంగా సాయంకాలం పూజా సమయంలో అయితే పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారని చెప్తున్నారు దాదాపు 45 రోజుల పాటు ఈ యొక్క వినాయక విగ్రహాన్ని తయారు చేసేందుకు టైం తీసుకున్నామని చెప్తున్నారు పూర్తిగా కలశాలతో దీన్ని తయారు చేసినట్టుగా చెప్తున్నారు పర్యావరణ హితంగా ఉండేలాగా ప్రతి సంవత్సరం తాము ఒక కొత్త గణపతిని కొత్త రకమైనటువంటి వినాయకుని రూపొందిస్తున్నటువంటి విషయాన్ని కూడా నిర్వాహకులు చెప్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్ V6 న్యూస్ నిజాం